నమస్తే అండి, శ్రీనివాసమూర్తి ఒంగోలు. డైటోమాషియస్ ఎర్త్, దీన్ని కమర్షియల్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇండస్ట్రీస్లో వాడతారు, ముఖ్యంగా మన టెరెస్ గార్డెన్ గ్రూప్స్ కిందకి వచ్చేటప్పటికి పెస్టిసైడ్గా వాడచ్చు. దీన్ని ముఖ్యంగా ఇన్సెక్టిసైడ్గా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. హౌ? ఈ డైటోమాషియస్ ఎర్త్ అనేటువంటిది డయాటామ్స్ అనేటువంటి ఒక రకమైన హార్డ్ షెల్డ్ ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్ నుంచి తయారవుతుంది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ డయాటామ్స్ అనేటువంటి హార్డ్ షెల్డ్ లివింగ్ క్రియేచర్స్ డిపాజిట్స్, అంటే సాయిల్ యొక్క లేయర్స్లో డిపాజిట్స్ రూపంలో ఉండిపోయి కాలక్రమంలో ఇవి చనిపోయిన తర్వాత ఆ హార్డ్ షెల్ సిలికా, ముఖ్యంగా ఈ డయాటోమాషియస్ ఎర్త్ అనేటువంటి దాని కంపోజిషన్ని తీసుకున్నప్పుడు మనకి ఎక్కువ భాగం, దాదాపుగా మోర్ దాన్ 90% సిలికా ఉంటుంది. దాంతోపాటు కొద్దిగా అల్యూమినియం అండ్ దెన్ ఐరన్, డిఫరెంట్ సాల్ట్స్ ఫామ్లో ఉంటుంది. అట్లాగే ఈ డైటమాషియస్ ఎర్త్ యొక్క కంపోజిషన్ అనేటువంటిది యూనిఫామ్గా ఉండదు. ఒక్కొక్క ఏరియాలో దొరికేటువంటి డైటమాషియస్ ఎర్త్ అనేటువంటిది ఒక్కొక్క రకమైనటువంటి కంపోజిషను, ఈ కంపోజిషన్ అనేటువంటిది పర్సంటేజ్ అనేటువంటిది వేరియేషన్ ఉంటుంది. కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిలికా మీద, అల్యూమినియం మీద అండ్ ఐరన్ సాల్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని ఇట్లా ఈ హార్డ్ షెల్ రూపంలో ఉన్నటువంటి డయాటమ్స్ యొక్క డెడ్ మెటీరియల్ని ఓరింగ్ చేసినప్పుడు బయటకు తీసి దీన్ని ఫైన్ డస్ట్ కింద పల్వరైజ్ చేస్తారు. ఇట్లా పల్వరైజ్ చేసినటువంటిది ఇదేంటంటే ఎబ్రేసివ్గా ఉపయోగపడుతుంది బాగా. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఈ డయాటోమాషియస్ ఎర్త్ అనేటువంటి దాన్ని స్ప్రే చేసినప్పుడు చాలా ఎఫెక్టివ్ ఇన్సెక్టిసైడ్గా పనిచేస్తుందని చెప్పాను నేను. దీని మెకానిజం ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే మనం ఈ డైటమాషియస్ ఎర్త్ని వాటర్లో డిజాల్వ్ చేసి స్ప్రే చేయటం కానీ, లేదు డైరెక్ట్గా మనం మొక్కల మీద పల్స్గా స్ప్రే చేసినప్పుడు, అంటే డస్టింగ్ చేసినప్పుడు, ఇది ఏమవుతుందంటే ఇన్సెక్ట్స్ యొక్క, అంటే మోర్ దెన్ 95% ఇన్సెక్ట్స్ అన్నీ కూడా ఎగ్జోస్కెలిటన్ కలిగినటువంటి ఇన్సెక్ట్స్ కింద చెప్పుకోవాలి మనం. అంటే బాహ్య వరహ పంజరం అనేటువంటిది ఉంటుంది వీటికి. సో ఇప్పుడు మనం ఇట్లా స్ప్రే చేయటం లేదా డస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్సెక్ట్ బాడీ మీద ఒక ఫైన్ లేయర్ లాగా ఏర్పడి ఇది ఇన్సెక్ట్ లోపల ఉన్నటువంటి ఆ ఫ్లూయిడ్స్ని అబ్జార్బ్ చేస్తుంది. అట్లా అబ్జార్బ్ చేసినప్పుడు ఏమవుతుందనంటే ఈ ఇన్సెక్ట్స్ డీహైడ్రేషన్కి గురైపోయి, లేదా ఇన్సెక్ట్స్ బాడీ మీద ఉన్నటువంటి ఆ లిపిడ్స్ అంటాం మనం, కొవ్వు కణాలు, ఈ లిపిడ్స్ అనేటువంటివి రప్చర్ అయిపోయి డ్యామేజ్ అయినందువల్ల డీహైడ్రేషన్ అయిపోయి అవి క్రమేణా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ రకంగా చూసినప్పుడు మనం ఈ డైటమాషియస్ ఎర్త్ అనేటువంటిది ఇట్స్ ఎ వండర్ఫుల్ న్యాచురల్ ఇన్సెక్టిసైడ్ కింద మనం చెప్పుకోవచ్చు దీన్ని మనం. అండ్ దిస్ ఈజ్ అలౌడ్ ఇన్ సర్టిఫైడ్ ఆర్గానిక్స్ ఆల్సో. క్లుప్తంగా చెప్పాలంటే డైటమాషియస్ ఎర్త్ గురించి మనం ఇలా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.